హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. మహాభారత కాలంలో కొన్ని సంవత్సరాల పాటు మాతృస్వామ్యం ఉండేది అంటారు సామాజికవేత్తలు. కాకపోతే అప్పటికే ఆ వ్యవస్థ చివరి దశలో ఉంది. అందుకో ఉదాహరణ, కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు అశ్వమేధ యాగం చేస్తారు, అర్జునుడు యాగాశ్వంతో బయలుదేరతాడు. ఆ గుర్రం స్త్రీమండలమైన ప్రమీల రాజ్యానికి చేరుతుంది. అర్జునుడు ప్రమీల మీద విజయం సాధించి ఇక ఆ తర్వాత ఆమెతో పెళ్లి అంతిమంగా పురుషాధిపత్యానికి ప్రతీకగా నిలుస్తాడు. భీమసేనుడి భార్య హిడింబి కూడా ఒకనొక మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన మహిళగానే పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మాతృస్వామ్యం ద్రవిడ సంప్రదాయమని, పితృస్వామ్యం ఆర్య సంప్రదాయమని ఓ వాదన ఉంది. ఆర్యుల రాకతోనే మాతృస్వామ్య పునాదులు కూలిపోయాయని ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే వారి మాట. శాతవాహన వంశంలో గౌతమి పుత్ర శాతకర్ణి, వశిష్ఠి పుత్ర పులోమావి మాత్రమే మాతృనామాలని ధరించారు. కానీ ఇదంతా ఒకప్పటి చరిత్ర. మరి ఇప్పుడు అంతా పురుషాధిక్యత అనేది అందరూ అనుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా మగవారితో సంబంధం లేని స్త్రీ ఆధిపత్య ప్రపంచం ఒకటి ఉంది. దానికి సంబంధించిన వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మగ ప్రపంచానికి దూరంగా స్వేచ్ఛగా తమ కాళ్ల మీద తాము నిలబడి ఆనందంగా బతుకుతున్న వారే కెన్యా దేశంలోని యుమోజ గ్రామస్తులు. ఉత్తర కెన్యాలోని సాంబూరు ప్రాంతంలో యుమోజ గ్రామం ఉంది. దీన్ని మొట్టమొదట 1990లో రెబెక్కా లొలోసోలి అనే మహిళ నాయకత్వంలో ఓ 15 మంది బాధిత మహిళలు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. వారిలో ఎక్కువ మంది బ్రిటన్ సైనిక గ్యాంగ్ చేత రేపులకు గురై భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొన్న వారే. ఆ గ్రామం ఏర్పడి ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. మగవారి తోడు నీడ అవసరం లేకుండా ఇంతకాలం స్వతంత్రంగా బతికామన్న ఆనందంలో వారు గతంలో గ్రామ వార్షికోత్సవాలను కూడా జరుపుకున్నారు. గ్రామం ఏర్పాటైన సంవత్సరం మినహా వారికి తేదీలు నెలలు గుర్తులేవు. అందుకనే వారు ఏడాదంతా తమకు వార్షికోత్సవ పండుగలను చెబుతున్నారు. అయితే 15 మందితో మొదలైన యుమోజి గ్రామంలో ఇప్పుడు 47 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్లో కొంతమంది బాల్య వివాహాలకు బలై వచ్చిన వారు కాగా ఎక్కువ మంది ఈ 47 మంది మహిళల పిల్లలే. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు, పెళ్లి కాకుండా మగవారితో సంబంధం లేకుండా పిల్లలు ఎలా ఉన్నారు అనేది చాలా మందికి వచ్చే డౌట్. అయితే ఇక్కడ సెక్స్ కోసం వారు మగవాళ్లను రాత్రిపూట గ్రామంలోకి అనుమతిస్తారు. తెల్లవారకు ముందే మగవాళ్లు వెళ్ళిపోవాలి, గ్రామంలో ఉండటానికి వీల్లేదు. మగవాళ్లను మేము సెక్స్ కోసం ఎప్పటికీ ఇష్టపడతాం, అయితే వారిని గ్రామంలో ఉండనీయం. మాకు ఒక్కొక్కరికి 4 నుంచి 5 పిల్లలు ఉన్నారు, వారంతా వేర్వేరు తండ్రులకు పుట్టిన వాళ్లే అని అక్కడున్న ఆడవారు ధైర్యంగా చెబుతారు. అందుకే వారి పిల్లల్లో రకరకాల జాతుల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల మగవాళ్ల వేధింపులతో ఈ గ్రామానికి చేరుకున్న తమలో ఎవరికి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని, చేసుకునే ప్రసక్తే లేదంటూ అక్కడి ఆడవారు చెబుతారు. ఇక తమ పిల్లలను మాత్రం వారి ఇష్టానికి వదిలేస్తున్నామని, పెళ్లి చేసుకుంటే మాత్రం వారు ఊరు విడిచి వెళ్లిపోవాల్సిందే అంటారు. గ్రామస్తులు ప్రధానంగా పూసలతో చేసిన గాజులు, నగలను, వెదురు చాపలను పర్యాటకులకు విక్రయించడం ద్వారా లభించే ఆదాయంతో జీవిస్తుంటారు. గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉండే ఓ నది పక్కన వారు ఓ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ విడిది చేసే పర్యాటకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, స్థానికులు ప్రభుత్వంపై పోరాటం జరిపి ఊరికి ఓ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో యుమోజ గ్రామం పక్కనే యూనిటీ పేరిట మరో కుగ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా తమకు భూములపై హక్కులు కావాలని గ్రామం మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో భూములపై హక్కులు మగవాళ్లకే ఉంటాయి. గ్రామం ఏర్పడి తొలినాళ్లలో దాని నాశనం చేసేందుకు ఎన్నోసార్లు దాడులు చేసి విసిగిపోయిన మగవాళ్లు ఇప్పుడు భూమిపై హక్కుల డిమాండ్తో మళ్లీ మండిపడుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, yumojwomen.net పేరిట గ్రామస్తులకు వెబ్సైట్ కూడా ఉంది. కెన్యాలోని ఈ యుమోజి గ్రామంతో పాటు ఇండోనేషియాలో కూడా మహిళా శక్తి చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జావా ద్వీపంలో సుందర ప్రదేశం యోగ్యకర్త. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ప్రావిన్స్ కు రాజు సుల్తాన్ హమెన్ కుబువాంగ్, రాణి గస్తి కాన్జైక్ రాతు హెమాస్. 1945లో డచ్ వారిపై పోరాడినందుకు గౌరవ సూచకంగా యోగ్యకర్త సుల్తానులే ప్రావిన్స్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఈ రాజవంశాన్ని ప్రజలు ఎంతగానో ఆరాధిస్తుంటారు. ప్రస్తుత సుల్తాన్ హమెన్కు అబ్బాయిలు లేరు, ఉన్నది ఇద్దరు అమ్మాయిలే. కానీ యువరాణులను యువరాజులాగే పెంచారు సుల్తాన్. కూతుళ్లను యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాలో చదివించారు. సుల్తాన్కి ఇప్పుడు 72. ఆయన తదనంతరం యోగ్యకర్త సుల్తాన్ తన పెద్ద కూతురేనని ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇది
ఇక్కడి స్త్రీ ఆధిపత్య గ్రామం స్టోరీ. దీనితో పాటు కేరళ, ఇండోనేషియాలో ఇలాంటి స్త్రీ రాజ్యాలు కనిపిస్తున్నాయి. కేరళలో అయితే ట్రావణ్కోర్ రాజవంశం 800 సంవత్సరాల కాలంలో 8 మంది బాలికల్ని దత్తత తీసుకుంది. దీనికంతటికీ కారణం ఒకటే, మహిళా వారసత్వాన్ని కొనసాగించడం అని అంటున్నారు ఈ స్త్రీలు. సో ఇది ఫ్రెండ్స్ పురుషులతో పనిలేని స్త్రీ ఆధిపత్య గ్రామాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Yeah.